అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును పిడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లిగిలా పడుకోడ నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. స్వాగతం, విజేతలకి సుస్వాగతం. నేటి మన విజేత జీవన శిల్పాన్ని అనల్పంగా ఆత్మవిశ్వాసంతో అతి సుందరంగా చెక్కుకున్న శిల్పాచార్యుడు. ఎండకు ఎండి, వానకు తడిసి బండబారిన ఎన్నో కొండచర్యలను నిండుగా నిజంగా ప్రేమించినవాడు. శిలలతో ఉలిభాషలు చెప్పినవాడు. ఇనప ముక్కల్ని అతి సుందర కళాఖండాలుగా మలచినవాడు. చెక్క ముక్కలకి చమక్కులు అద్దినవాడు. ఆధునిక శిల్పం అధ్యయనం చేసినవాడు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ప్రపంచాన్ని తట్టి లేపినవాడు, తనేమిటో చూపించినవాడు ఆయనే నేటి మన అనల్ప శిల్ప విజేత శ్రీ ఎక్కా యాదగిరిరావు. శ్రీ ఎక్కా యాదగిరిరావు గారు 1938లో హైదరాబాద్ అలియాబాద్లో పండితులు, ఉపాధ్యాయులు అయిన శ్రీ ఎక్కా నారాయణ స్వామి, శ్రీమతి నాగమ్మ దంపతులకు చిన్న కుమారునిగా జన్మించారు. చిన్ననాటి నుండి చిత్రకళలో ఆసక్తి కనపరిచేవారు. తల్లి గీసే ముగ్గుల్ని పరిశీలించేవారు. పురాణ గాథల పట్ల మక్కువ, వివేకానంద స్వామి బోధనల పట్ల ఆసక్తి మెండుగా ఉండేది. హైస్కూల్ చదువును సిటీ కాలేజీలో, బిఏ మ్యాథమెటిక్స్ నిజాం కాలేజీలో చదివారు. ఇంజనీరింగ్ చదువును మధ్యలో మానివేసి 1957లో హైదరాబాద్ అబిడ్స్లోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్లో శిల్ప విద్యార్థిగా చేరి డిప్లొమా పొందారు. 1967లో టాయ్ మేకింగ్ ఇన్స్ట్రక్టర్గా టీచర్ ఉద్యోగంలో చేరారు. 1970లో కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. 1999లో శిల్ప కళల శాఖలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. 1960 నుండి శిల్పకళకు ఎనలేని సేవ చేస్తూనే ఉన్నారు. ఆధునిక శిల్పంలో స్పెషలైజేషన్ చేసి ఎన్నో ప్రయోగాలు చేశారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో శిల్ప కళాఖండాలు సృష్టించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు రివార్డులు పొందారు. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి హంసాయ అవార్డును, 2002లో డెట్రాయిట్ యుఎస్ఏ నుండి ఎమినెంట్ ఆర్టిస్ట్ అవార్డును, 2003లో ఏఐఎఫ్ఏసిఎస్ న్యూఢిల్లీ నుండి వెటరన్ ఆర్టిస్ట్ అవార్డును, 2004లో తెలుగు యూనివర్సిటీ నుండి ప్రతిభా పురస్కారాన్ని, 2005లో భారత ప్రభుత్వం నుండి సీనియర్ ఫెలోషిప్ ను పొందారు. వుడ్, స్టోన్, మెటల్తో ఎన్నో ప్రయోగాత్మక శిల్పాలు చెక్కారు. తెలంగాణ అమరవీరుల స్తూపం, జవహర్లాల్ నెహ్రూ, విక్రమ్ సారాభాయ్, మహాత్మా గాంధీ, దామోదరం సంజీవయ్య స్మారక సమాధి, అన్నపూర్ణ స్టూడియోలోని మత్స్యం, మెటల్తో రూపొందించిన మిథున, ఇలా ఎన్నో ఎన్నెన్నో కళాఖండాలు సృష్టించారు. ఎంత పెద్ద రాయి అయినా యాదగిరిరావు గారి చేతిలో వెన్నముద్దలా మారిపోతుంది. ఆయన ఉలి చెప్పినట్లు వింటుంది, కొత్త సృష్టికి ఊపిరి పోసుకుంటుంది. యాదగిరిరావు గారి భార్య శ్రీమతి శారదాదేవి, వీరికి 3 పిల్లలు, సంజయ్, సంధ్య, విజయ్. అద్వితీయమైన శైలితో, ఆధునిక శిల్పంతో, కొత్త సొగసులు చెక్కుతున్న మహాశిల్పితో రండి, బండశిలల గుండె చప్పుడు విందాం. యాదగిరిరావు గారు, విజేత కార్యక్రమానికి స్వాగతం. మీరు ఇంజనీరింగ్ చదవాలని మీ ఇంట్లో వాళ్ళు ఎంతో ఆశయంతో మిమ్మల్ని ఇంజనీరింగ్లో చేర్పిస్తే మీరు దాన్ని మధ్యలో ఆపేసి ఈ శిల్పకళ పట్ల ఆకర్షితులయ్యారని విన్నాం. అసలు ఈ మార్పు ఎందుకు జరిగింది? మార్పు అంటే ఇంజనీరింగ్ కోర్సు చదవడం మొదలెట్టాక ఈ క్యాల్కులేషన్, ఇంజనీరింగ్లో క్యాల్కులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మరీ విపరీతంగా ఉంటాయి. అవి నాకు కొద్దిగా డిఫరెన్స్ అయ్యింది. దెన్ లేటర్ ఆన్ మై ఐడియాలజీస్ ఫర్ ఫిలాసఫికల్ ఆస్పెక్ట్, ఫిలాసఫీ విల్ నాట్ గో కోయిన్సైడ్ విత్ ది ఇంజనీరింగ్ ఆస్పెక్ట్. ఈ ఫార్మ్సు, విజువలైజేషన్సు, కాస్మాసు అనే ఫిలాసఫీ ఇట్ కెనాట్ కోయిన్సైడ్ విత్ ది ఇంజనీరింగ్. అక్కడ గ్రాడ్యువల్గా నేను పోవడం జరిగింది. అంటే కేవలం ఈ ఫిలాసఫీ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఈ శిల్పకళ వైపే ఎందుకు ఆకర్షితులయ్యారు? శిల్పకళ ప్రతి కళకు బ్యాక్గ్రౌండ్ ఫిలాసఫీ ఉంటుందండి. ప్రతి కళకు బ్యాక్గ్రౌండ్ ఫిలాసఫీ ఉంటుంది, శిల్పకళకు కూడా ఉంటుంది. అది కాస్త మా ఫ్యామిలీలో కొంత, మా నాన్నగారు వేదిక ఫిలాసఫీలో కొంత పరిచయం ఉన్నందుకు, ఆయన కొంత విషయాలు కొన్ని విన్నందుకు ఈ గ్రాడ్యువల్గా నేను ఫిలాసఫీలో టర్న్ అవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫిలాసఫీ అని శిల్పకళ
కళకు ఫిలాసఫీకి సంబంధం ఉంది లేదనే సంగతి లేదు ప్రతి కళకు ఉంది సాహిత్యానికి ఉంది నాటకానికి ఉంది సంగీతానికి ఉంది అయితే ఈ ఫిలాసఫీ లేనిది ఇవన్నీ మామూలుగానే ఉంటాయి వాటన్నిటిలో కూడా ఒకటే ఫిలాసఫికల్ వెళ్ళిపోతాయి అవన్నీ అందుకొరకు అద్వైత ఫిలాసఫీకి ఇవన్నీ మూలంగా ఇవన్నీ ఛానల్స్ అయిపోతాయి సో లైక్ దట్ ఇట్ ఇస్ ఎ ఫిలాసఫీ మనకు శిల్పకళలో పొడు కూడా ఫిలాసఫీకి ఛాన్స్ ఉంది ఆ తర్వాత మీరు శిల్పకళని చదువుకొని ఆ రంగంలో ఒక అధ్యాపకుడిగా రిటైర్ అయ్యారు ఆ తర్వాత మీరు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా ఈ శిల్పకళ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దీనికి దీని మీద మీ మీద ఎవరికైనా ప్రభావం ఉందా స్టార్టింగ్లో అండి మామూలుగా శిల్పకళ చేసేటప్పుడు మామూలుగా స్టూడెంట్ కింద వెళ్ళాను తర్వాత రాను 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 హెన్రీ మూరు క్వీన్ క్వీన్ ఎలిజబెత్ ప్యాటర్నైజ్ చేసిన యూకే స్కల్ప్టరు ఆయన ఇన్ఫ్లుయెన్స్ రాను రాను పడ్డది తర్వాత పికాసో ఫ్రాన్స్ స్కల్ప్టరు ఆయనది కూడా కాస్త ఇన్ఫ్లుయెన్స్ పడ్డది తర్వాత మన ఇండియాలో ఒకటే శంకు చౌదరి అనే స్కల్ప్టరు బెంగాలీ స్కల్ప్టరు అతని ఇన్ఫ్లుయెన్స్ అతని దాంట్లో సింప్లిఫికేషన్ చాలా ఉంటుంది సో వీళ్ళ ప్రభావం వాళ్ళ స్కల్ప్చర్లు చూస్తూ ఉంటే నేను ఎందుకు చేయకూడదు వై నాట్ ఐ కెనాట్ వెంచర్ ఇన్ ది సేమ్ మేనర్ అదర్వైజ్ దట్ ఈస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మై నాకు శిల్పకళకు ఒక స్టెప్స్ కింద మొదలైనవి అంటే ఈ స్కల్ప్చర్లో మీరు శిల్ప శాస్త్రాన్ని అంటే ట్రెడిషనల్ సాంప్రదాయబద్ధమైనటువంటి శిల్పాలని కాకుండా ఆధునిక శిల్పాన్ని మీరు మీ అంశంగా ఎన్నుకోవటం ఎన్నో మీ ఆ తర్వాత మీ వర్క్స్లో కూడా కనపడటం జరిగింది దీనికి కారణాలు ఉన్నాయండి ఇప్పుడు ట్రెడిషనల్ శిల్పాలంటే మన ఆగమ శాస్త్రం అంటారు టెంపుల్ స్కల్ప్చర్స్ అంటారు మళ్ళా దైవ విగ్రహాలు అంటారు ఇవన్నీ ఇప్పుడు లిమిటేషన్లో పెట్టారు శిల్పకళ అసలు యాక్చువల్లీ ఇట్ ఈజ్ నాట్ ఎ లిమిటెడ్ ఆస్పెక్ట్ ఈజ్ ఎ వాస్ట్ విశ్వరూపము విశ్వాన్ని విశ్వరూపము దర్శనము శిల్పకళ అనేది విశ్వరూపం అన్నమాట వాస్ట్ సబ్జెక్ట్ దాన్ని లిమిటేషన్లో మైథాలజికల్ ఒక లిమిటేషను మళ్ళీ ఇంకా వేరే విగ్రహ రూపంన భంగిమల రూపంన అదో లిమిటేషన్ కానీ యాక్చువల్లీ మోడర్న్ స్కల్ప్చర్ అనేది ఎప్పుడు వస్తుందంటే వీటికి భిన్నంగా ఉంటుంది శిల్పకళను మీరు కొలిచినప్పుడు కొలతబద్ద ఫస్ట్ సెంచరీ సెకండ్ సెంచరీ ఫోర్త్ సెంచరీ ఫిఫ్టీన్ సెంచరీ అంటారు అయితే మోడర్న్ స్కల్ప్చర్ అనేది కూడా అది 20th సెంచరీలో కొంత స్టార్ట్ అయ్యింది అందుకు ఈ 20th సెంచరీలో మోడర్న్ స్కల్ప్చర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో నేను కొంత ఇంట్రెస్ట్ జరిగింది దాంట్లో పరిశోధన జరిగింది అంటే ఇక్కడ ఇంకో విషయం అండి ఈ స్కల్ప్చర్లో ఎన్నో రకాలైనటువంటి ఐటమ్స్ని మీరు వాడటం జరుగుతుంది అంటే రాతి దగ్గర నుంచి చెక్కలు ఆ తర్వాత మెటల్ని తర్వాత ప్లాస్టిక్ ఫైబరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటారు మీరు దీనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మీరు శిల్పాలని చెక్కడం జరిగింది అసలు బేసిక్ ఎలిమెంట్ శిల్పకళకు క్లే అండి మట్టి మట్టి తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాని తర్వాత మెటల్ వస్తుంది మళ్ళీ తర్వాత రాయి వస్తుంది మళ్ళా ఫైబర్ గ్లాస్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది అయితే స్టోన్ కార్వ్ చేసిన స్టోన్లో ఉన్న గొప్పతనము స్టోన్లో ఉన్న రుచి స్టోన్లో ఉన్న భంగిమలు ఏదైతే ఉంటాయో పర్మనెన్సీ అనేది ఏదైతే ఉంటుందో అందుకొరకు స్టోన్ నాకు చాలా కొద్దిగా మనసుకు స్టోన్ హ్యాండిల్ చేయాలని స్టోన్లో వెంచర్ చేయాలని స్ఫూర్తి పుట్టింది అంతా దీనికి ఇంకో కారణం ఉంది ఇదే స్టోన్ పర్మనెంట్ మెటీరియల్ అని మన పూర్వీకులు టెంపుల్ స్కల్ప్చర్స్ అన్నీ స్టోన్లో చేశారు దాన్ని మళ్ళీ మెయింటెనెన్స్ ప్రాబ్లం సెంచరీస్ టుగెదర్ స్టోన్లో చేసిన స్కల్ప్చర్స్ ఎప్పటికీ ఉండిపోతాయి ఆ కారణంగా ఆధునిక శిల్పం కూడా స్టోన్లో చేస్తే అది మళ్ళీ రాను రాను మళ్ళీ వచ్చే తరాలకు అది పర్మనెంట్గా ఉంటుంది వేరే వేరే మెటీరియల్స్ కొంత వాటికి డిగ్రేషన్ అయ్యే సిచ్యువేషన్లు ఉన్నాయి స్టోన్ స్కల్ప్చర్లో అట్లా లేదు అది ఒకసారి మనం స్టోన్ను జడ్జిమెంట్ చేసి కార్వ్ చేసినాం అనుకోండి అది అలాగే ఉండిపోతుంది అలాంటివి మీరు మన పూర్వ టెంపుల్ స్కల్ప్చర్ చూసి ఉంటారు అవి అట్లాగే ఉన్నాయి సెంచరీస్ అయినాయి కొన్ని సెంచరీస్ పోయినాక కూడా వాటి యొక్క నిజస్వరూపాలు అట్లాగే ఉన్నాయి అంటే కారణం ప్రకృతికి సంబంధించిన వ్యవహారం అంటారా అది ఒకటి ఉన్నది రెండవది స్టోన్ అనేది దాంట్లో పర్మనెన్స్ అనేది ఒకటి ఉన్నది ఇట్స్ ఎ బెస్ట్ మెటీరియల్
ఇఫ్ ఇట్ ఆల్ శిల్పి శాస్త్ర శిల్పిని నువ్వు టెస్ట్ చేయాలంటే హెన్రీ మూర్ అన్నాడు ఒక దగ్గర క్వీన్ అదే యూకే స్కల్ప్టర్ ద వన్ హూ హ్యాస్ నాట్ టచ్డ్ ది స్టోన్ హూ హ్యాస్ నాట్ కార్వ్డ్ ది స్టోన్ ఐ వోంట్ కౌంట్ హిమ్ యాజ్ ఎ స్కల్ప్టర్ అన్నాడు అంటే స్టోన్లో నువ్వు కార్వ్ చేస్తే నీ యొక్క పనితనము నీ యొక్క ఊహాగానము నీ యొక్క మెరిటు ఇవన్నీ దాంట్లో అవపడతాయి స్టోన్లో ఒక దైవ విగ్రహం ఉందండి దాన్ని అనవసరంగా వాటిని అన్నింటిని తీసేస్తే దైవ విగ్రహం అందులోకెళ్ళి వచ్చేస్తుంది సో దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ స్టోన్ స్కల్ప్చర్ ఈజ్ పర్మనెన్సీ ఉంటుంది అంటే ఏ ఆర్ట్ గురించి మాట్లాడినప్పుడైనా కూడా అండి మనం ఈస్థెటిక్ వాల్యూస్ గురించి మాట్లాడతాం ఆ ఈస్థెటిక్ వాల్యూస్ కూడా స్టోన్లో ఎక్కువగా ఉంటాయని మీరు ఏమైనా భావిస్తున్నారా అది చాలా కరెక్ట్ అండి స్టోన్లో ఈస్థెటిక్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి ఒకటి మళ్ళీ ఆ స్టోన్ స్కల్ప్చర్స్ ద్వారా యూ కెన్ పాస్ ఆన్ ది మెసేజ్ నీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ ద్వైతం మన యాక్చువల్ హిందూ దేశం యొక్క ఫిలాసఫీ అద్వైత ఫిలాసఫీ దాంట్లో అద్వైతము ద్వైతం అద్వైతం పై ద్వైతం అవుతుంది మళ్ళీ ద్వైతం పై అద్వైతం అవుతుంది ఈ కాన్సెప్ట్ను శివలింగ రూపంలో మనకు వచ్చింది అదే ఆ స్వరూపము ఆ యొక్క శివలింగ రూపము ఏదైతే ఉందో అద్వైతం పై ద్వైతమైంది ద్వైతంలో అద్వైతం ఉన్నది సో అది స్టోన్ స్కల్ప్చర్లో ఈస్థెటిక్ వాల్యూ మోస్ట్ సింప్లిఫైడ్ ఫామ్ అది మళ్ళీ శివలింగము యాక్చువల్లీ నగ్న సత్యం సత్యమే ఎదుర్కోవడం కష్టం దాంట్లో నగ్న సత్యాన్ని మన పూర్వీకులు ఫిలాసఫీని మీ ముందు పెట్టినరు మళ్ళీ అది అడోరబుల్ ఫామ్ దాన్ని పూజించే అర్హత ఆరాధనీయమైనటువంటి పొజిషన్ దాంట్లో వచ్చింది వాళ్ళే అంతకంటే ఎక్కువ మోడర్న్ స్కల్ప్చర్ ఇంకా ఇంతవరకు రాదు అంటే మోడర్న్ స్కల్ప్చర్కి కానీ అసలు శిల్ప శాస్త్రానికి మూల కారణం శివరూపం అది అసలు మోడర్న్ స్కల్ప్చర్ అనేది అంటే ఏంటంటే మీ యొక్క ఇప్పుడు ఒక పుస్తకం ఉందండి దాని కవిత్వం ఉంటుంది దాని చరిత్ర ఉంటుంది అదంతా పుస్తకంలో అన్న చదివినంత రామాయణం అంతా చదివితే రామాయణం అర్థమవుతుంది అలాగే శివపురాణం అంత చదివితే నీకు అర్థమవుతుంది కానీ దాన్ని సింప్లిఫైడ్ ఫామ్ మోస్ట్ సింప్లిఫికేషన్ ఫామ్ అనేది అన్ని విషయాన్ని శివలింగం చూడగానే నీకు అద్వైత ఫిలాసఫీ వస్తుంది మీకు కంటికి ఎదురుగుండా ఊపడుతుంది మళ్ళీ ద్వైతం ఉంది అందులో ద్వైతం అద్వైతం అనేది విషయం శివలింగ రూపంలో ఉంది ఇక్కడ యాదగిరి గారు ఇంకొక విషయం అండి సాంప్రదాయబద్ధమైనటువంటి శిల్పశాస్త్రాన్ని కనుక మనం తీసుకోగలిగితే ఒక రాముడు ఒక కృష్ణుడు లేకపోతే ఒక శివుడు వీటిని చెక్కాలంటే ఒక ఊహాచిత్రం మన ముందుంది లేకపోతే ఒక దేవాలయం నిర్మించాలి అంటే ఒక దీనికి ఒక బేస్ అనేది మనకి దొరుకుతుంది కానీ ఈ ఆధునిక శిల్పానికి మీరు ఎన్నో శిల్పాలు చెక్కారు అన్ని రకాలైనటువంటి ఫామ్స్లో వీటి ఆకృతి లేకపోతే వీటి ఊహ అనేది దీన్ని ఇలాంటి శిల్పం చెక్కాలి అనే ఊహ మీకు ఎలా కలుగుతుంది ఇదివరకు ఉన్న శాస్త్రీయబద్ధకమైనటువంటి శిల్పాలను దాని వెనకాల కథ రామాయణము మహాభారతము ఇవన్నీ ఉన్నందుకు మీరు ఆ శిల్పాన్ని గుర్తిస్తున్నారు ఆధునిక శిల్పం లోపల ఏ స్టోరీ లేదు అందులో ఓన్లీ ఈస్థెటిక్ వాల్యూస్ ఉన్నాయి ఈస్థెటిక్ వాల్యూస్ ఒకటి ఉన్నది మళ్ళీ దాంట్లో ఇండివిజువల్ యొక్క కంట్రిబ్యూషన్ ఉన్నది ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ కథ రూపంలోనే కానీ ప్రచారంలో కానీ పబ్లిసిటీ కానీ లేదు అది మీకు తెలియాలంటే ఇబ్బంది అవుతుంది ఆధునిక శిల్పానికి ఓ ఛందస్సు ఉన్నది గ్రామర్ ఉన్నది దాంట్లో ఎస్థెటిక్ వాల్యూస్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి సింప్లిఫికేషన్ ఫామ్ ఉంది దాంట్లో కాంపోజిషన్ వాల్యూస్ ఉన్నాయి దాంట్లో అన్ని విధాలైనటువంటి గ్రామరు అవన్నీ ఛందస్సులు ఉన్నాయి దాన్ని ఆధునిక శిల్పాన్ని ఆషామాషిగా తీసుకునే అవకాశాలు లేవు అది అసలు కాదు అది మళ్ళా ఆధునిక శిల్పాన్ని ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతూ ఉంది ఎవరు ఏదో చేసేంటారు నేను కూడా ఇంకోటి చేస్తా అనే పద్ధతిలోకి వెళ్తూ ఉన్నారు ఇట్ ఇస్ నాట్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఫండమెంటల్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ మెసేజ్ మళ్ళీ మీకు మనవి చేసుకుంటా అసలు ఆధునిక శిల్పం అని ఇప్పుడు మేము అనుకుంటున్నాం మేము ఆధునిక యుగంలోనో ఆధునిక శిల్పం అని అది కాదు ఆధునిక శిల్పం ఎప్పుడూ మన పూర్వీకులు చేసి పెట్టేశారు దాన్ని ఓవర్టేక్ చేయలేకపోతున్నాం మేము అది ఆధునిక శిల్పం ఏంటంటే శివలింగం దాంట్లో ఎస్థెటిక్ వాల్యూస్ ఉన్నాయి దాంట్లో ఫిలాసఫీ ఉంది దాంట్లో సింప్లిఫికేషన్ ఫామ్ ఉన్నది అది ఎంతవరకు పోయిందంటే అడోరబుల్ ఫామ్ దగ్గరికి వెళ్ళింది అక్కడికి మేము చేరుకోలేము అది ఆధునిక శిల్పం అంటే కొంత మిస్అండర్స్టాండింగ్ ఉన్నది ఆధునిక శిల్పం అంటే ఏదో ఆషామాష చేసింది ఒక వర్క్ దాన్ని ఆధునిక శిల్పం అనేస్తుందకు వీల్లేదు ఆధునిక శిల్పం ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ మెసేజ్ ఇట్స్ ఓన్ వాల్యూస్ ఇట్ హ్యాస్ టు కమ్యూనికేట్ ది వరల్డ్ వాట్ యాక్చువల్ ఇట్ ఈస్ అది ఆ విషయాలు మన పూర్వీకులు ఆల్రెడీ ది హ్యావ్ డిడ్ ఇట్ అక్కడ మనం కొద్ది తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఇంకొక
మీరు ఈ మోడర్న్ స్కల్ప్చర్ లో ఎన్నో సృష్టించారు మన హైదరాబాద్ లో ఉన్నాయి తర్వాత నేషనల్ మ్యూజియం ఢిల్లీలో ఉన్నాయి మన రాష్ట్రం జాతీయ స్థాయిలో కూడా ఎన్నో ఉన్నాయి వీటన్నిటిలో మీ కెరీర్ లో చూసుకుంటే మీకు అత్యంత తృప్తినిచ్చినటువంటి వర్క్ ఏది అట్లా బాగానే కొన్ని రాతి విగ్రహాలు మోడర్న్ స్కల్ప్చర్స్ మెటల్ లో మళ్ళ వుడ్ లో మళ్ళ మళ్ళ స్టోన్ లో కూడా చేయడం జరిగింది దాంట్లో రాతిలో చేసిన రెండు విగ్రహాలు ఉన్నాయి అది నేషనల్ మ్యూజియం మోడర్న్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రిజర్వ్ చేశారు మన ఆంధ్రదేశ నుంచి బెస్ట్ స్కల్ప్చర్ కింద అక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది అది నాకు సటిస్ఫాక్షన్ కొంతవరకు ఇచ్చింది దాంట్లో చతుర్ముఖి అనే స్కల్ప్చర్ చేశాడు చతుర్ముఖి ఒక 12 ఫీట్ల హైట్ సింగిల్ స్టోన్ ది 12 13 ఫీట్ల హైట్ 2x2 స్క్వేర్ గ్రానైట్ లోకల్ గ్రానైట్ ను కార్వ్ చేయడం జరిగింది చతుర్ముఖి అంటే ఒక స్త్రీ పైన స్త్రీని నాలుగు భాగాలుగా నాలుగు ఎపిసోడ్ కింద విభజించడం జరిగింది అది చతుర్ముఖి చేశారు ఒకటేమో తన స్వయం ఫేస్ రెండోదేమో స్త్రీ తల్లిగారింటి దగ్గర ఉన్నప్పటివంటిది ఒక ఫేస్ మ్యారేజ్ అయ్యాక మళ్ళీ ఇంకొక ఫేస్ తర్వాత స్త్రీలో తన అనుభవాలు కొన్ని ఇంకొకటి ఉంటుంది ఆ అనుభవాలు ఆమె చెప్పలేదు మనం వినలేము సో ఆ విషయం కూడా చతుర్ముఖి అనే స్కల్ప్చర్ లోపల స్త్రీ పాత్రను స్త్రీ పైన జరిగిన కొన్ని విషయాలు ఆ దాంట్లో చెప్పడం జరిగింది అంటే యాదగిరిరావు గారు ఇప్పటిదాకా మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ చతుర్ముఖి మీకు అత్యంత తృప్తినిచ్చినటువంటి శిల్పం అంటారు కొంత అత్యంత శిల్పాన్ని ఇంతవరకు నాకు తృప్తి ఇవ్వలేదు అంటే ఈ ఈ కొంతవరకు నేను దాంట్లో కొంత హ్యాపీనెస్ అనేది కొంతవరకు తృప్తి తెలియదు ఇంకా చేయాలని ఉంది ఇంకా తృప్తి అసలు ఫుల్ఫిల్ కాలేదు తృప్తి అంటే యాదగిరిరావు గారు ఇంకో విషయం అండి ఒక రాతిని శిల్పంగా చెక్కాలి అనుకుంటే ఎలా చెక్కాలి అనే ఊహ అనేది మీ మనసుకి ఎలా తడుతుంది అంటే ఈ క్రియేటివిటీ అనేది ఏ విధంగా మీరు సాధిస్తారు ఇప్పుడు దీంట్లో ఒక విషయం అండి నా ఒక కళలోపట నా ఒకంది కాదు సాహిత్యం అంతే సంగీతం వాళ్ళది అంతే నాట్యము నా వీళ్ళందరిది ఒకటే కోకు చెందిన వాళ్ళు వీళ్ళంతా చిత్రకళ శిల్పకళ కూడా ఒకే కో ఊహ అనేది ఇట్ ఇట్ ఫ్లూ ఇది ఊట ఊట అనేది వస్తుంది ఆ ఊట ఎట్లకెళ్ళి వస్తుందంటే వచ్చేస్తుంది ఆ ఊటల నుంచి నీకు విజువలైజేషన్ వస్తుంది విజువలైజేషన్ వచ్చాక నీకు దానికి సంబంధించిన సెర్చ్ చేస్తారు రాయి వచ్చిందా రాయి దొరుకుతుందా అని ఆ రాయిని సెర్చ్ చేస్తాం రాయిని దొరికిందంటే రాయిలో కూడా గుణాలు ఉన్నాయా అని చూస్తాం ఆ గుణంలో ఉన్నటువంటి రాతిని మేము ఎన్నుకుంటాం ఎన్నుకున్నాక దాంట్లో మీరేమో రాయి కింద చూస్తారు ఒక బోల్డర్ కింద చూస్తారు మేము దాంట్లో విగ్రహాన్ని చూస్తాం అక్కడ మాకు రాయి బోల్డర్ అవపడదు అది మా దగ్గర ఒక వెన్న ముద్ద మాదిరిగా అవపడుతుంది దాన్ని అనవసరం పార్ట్ని తీసేసి మా మేము అనుకున్న విగ్రహాన్ని దాంట్లో నుంచి బయటికి తీస్తాం మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాల్సి వస్తుంది భగవంతుడు అనేటోడు ఎస్థెటిక్ భగవంతుడు అనే పదానికి రెండవ స్టెప్ ఎస్థెటిక్ వాల్యూ సెకండ్ స్టెప్ కళలు థర్డ్ స్టెప్ ఈ భగవంతుడు కళల లోపల దాగి ఉంటాడు అదర్వైజ్ ఎస్థెటిక్ సెన్స్లో దాగి ఉంటాడు ఆయనను ఆర్టిస్టు ప్రతి ఆర్టిస్టు మ్యూజిషియనే కానివ్వండి సాహిత్యుడే కానివ్వండి నాట్యమే కానివ్వండి స్కల్ప్చరే కానీ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఆ దాగి ఉన్న భగవంతుని బయటికి తీస్తారు ఆ బయటికి తీసి ప్రజలకు ఇస్తారు ప్రజలు దాన్ని ఒప్పుకోవాల్సిందే అక్కడ శిల్పకళ కూడా ఊట నుంచి వచ్చేసిన శిల్పకళను మేము ఎన్నుకొని మేము చేస్తాం ఇప్పుడు మీరు యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీనియర్ ఫెలోషిప్ కూడా మీకు వచ్చింది ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి ఏమైనా వివరాలు చెప్పగలుగుతారా ఇప్పుడండి ఇగో గత చిన్నగా 40 సంవత్సరాలుగా శిల్పకళలోపట్నే అధ్యాయం దాంట్లోనే జీవితం గడిప దాన్నే నమ్ముకొని దాంట్లోనే డివోషన్ కింద కొన్ని వర్క్స్ చేయడం జరిగింది గుర్తింపులు వచ్చినాయి అది ఆ గుర్తింపులుగా పునాదిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫెలోషిప్ ఇచ్చారు అయితే ఈ అనుభవాన్ని అక్కడితో ఆపకుండా ఈ అనుభవాన్ని ఇంకా కొంత ఎక్స్పెరిమెంటల్ ఆస్పెక్ట్ లోపల తీసుకుపోయి మళ్ళీ ఈ అనుభవాన్ని మళ్ళీ వచ్చే తరం వాళ్లకు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద డిఫరెంట్ మెటీరియల్స్ తోటి ఇప్పుడు స్టోన్ ఒకటే లేదు కాంబినేషన్ ఆఫ్ స్టోన్ ప్లస్ వుడ్ ప్లస్ మెటల్ అవ్వచ్చు వుడ్ ప్లస్ మెటల్ కావచ్చు ఇట్లా మళ్ళీ లేటెస్ట్ మెటీరియల్ ఫైబర్ గ్లాస్ కావచ్చు వీటన్ని కాంబినేషన్ మిక్స్ మెటీరియల్ అంటారు ఈ మిక్స్ మెటీరియల్ లోపల కూడా ఒక స్కల్ప్చర్లు మనం చేయొచ్చు అనేది రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉన్నాను
యాదగిరి గారు మరొక విషయం అండి ఈ శిల్ప కళలో మీ తెలంగాణ ప్రాంతం నుండి వచ్చారు ఈ తెలంగాణ పల్లె పట్టు ప్రభావం అనేది మీ శిల్ప కళ మీద ఏమైనా ఉందా ఉంటే ఎంతవరకు ఉంది ఇదైతే తప్పకుండా ఉంటుందండి తెలంగాణ ప్రాంతం లోపట శిల్ప చిత్రకళకు చాలా మటుకు దాంట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదిగిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో అయితే ఆ రకంగా చూస్తే చిత్ర శిల్ప కళకు తెలంగాణ ప్రాంతంలో కొంత పునాదులు ఉన్నాయి ఆ రకంగా చూస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ నాపైన ఉంది అది దాని కారణాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు నిజాం పీరియడ్ లో వేరే విషయాలు లేవు అంటే గుళ్ళు గోపురాలు మన సాహిత్యం మన సంప్రదాయాలు లేవు మళ్ళా శిల్ప కళను కూడా వాళ్ళు కొంతవరకు ఇచ్చేయలేదు అప్పటి కూడా నేను నిజాంకు రుణపడి ఉన్నాను ఆయన నిజాం అయ్యి ఇస్లామిక్ కంట్రీలో వాళ్ళు పూర్తిగా శిల్పకళకు విరుద్ధంగా ఉండి కూడాను ఫైన్ ఆర్ట్స్ కాలేజీ లోపట ఇప్పుడున్న కాలేజీ లోపట శిల్పకళ విభాగాన్ని పెట్టారు ఆ రోజుల్లో 50 ఏళ్ల క్రితం 50 60 ఏళ్ల సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బి దేర్ శిలని శిల్పంగా మలిచే ప్రక్రియ అనేది ఒక శారీరకమైన శ్రమతో కూడుకున్నది మానసికమైన శ్రమతో కూడుకున్నది ఇలాంటి ఈ రంగంలో మీరు ఎన్నో అద్భుతమైన విజయాల్ని సాధించారు ఈ ప్రస్థానంలో మీకు అపజయాలు అంటే ఫెయిల్యూర్స్ అనేవి ఏమైనా ఉన్నాయా ఉంటే అవేంటి ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక విషయం చెప్పాల్సి వస్తుంది ఫెయిలియర్స్ అనేటిది రిలేటివ్ టర్మ్ ఫెయిలియర్ అంటే నేను సాధించలేదు నేను ఫెయిల్ అయినా అనేటువంటిది విజయం అనేది కూడా అది కూడా రిలేటివ్ టర్మ్ అండ్ వెన్ ఫిలాసఫీ సేస్ నైదర్ విజయము నార్ ఫెయిలియర్ ఈజ్ యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్ యూ షుడ్ యాక్సెప్ట్ ది లైఫ్ యాజ్ ఇట్ ఈస్ భగవంతుడు నన్ను ఒక భగవంతుడు ఒక పర్పస్ కింద నన్ను పంపాడు దాంట్లో ఫెయిలియర్ అనే సమస్యనే లేదు నేను ఇంకో రకంగా ఏమన్నా కోల్పోయి ఉంటాను అనుకోండి అనుకోండి కానీ ఈ లెవెల్లో నేను వచ్చా కదా ఇది ఫెయిలియర్ ఎట్లా అవుతుంది సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ అ ఫెయిలియర్ అంటే మీరు మీ క్రియేటివ్ వరల్డ్లో ఏదైనా ఇది నేను అనుకున్నది మీరు చేయలేకపోవటం కానీ చేసింది తగిన గుర్తింపు రాకపోవటం కానీ ఇలాంటివి ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా మనవి చేసుకుంటే ఏంటంటే క్రియేటివ్ టర్మ్స్లో నాకు ఇంతవరకు ఫెయిలియర్ కాలేదు 1967లో ఫస్ట్ స్కల్ప్చరు నేను మిథునాన్ చేసా మెటల్ స్కల్ప్చరు అది అక్కడి నుంచి ఒకటే ప్రభావం అంతలంతలుగా పోతూనే ఉన్నాను నాకు క్రియేటివిటీ ఇన్ స్కల్ప్చర్ లోపల ఫెయిలియర్ అనే పదమే రాలేదు ఫెయిలియర్ అనే పదాన్ని మీరు అడిగినందుకు నేను చెప్పాల్సి వస్తుంది అదేంటంటే సర్వీస్ మ్యాటర్లో అవన్నీ గొడవలు ఉంటాయి ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫేర్ ఇట్ అదేదో జరిగింది కళాకారుడిగా మాత్రం ఫెయిల్యూర్ నో డౌట్ అబౌట్ నేను కళాకారునిగా నాకు భగవంతుడు నన్ను ఈ పర్పస్ కింద పంపాడని అనుకుంటున్నాను నేను చేస్తున్నానే కాదు భగవంతుడు ఈ పర్పస్ వాని కర్తవ్యం ఇట్ ఈస్ లుక్అవుట్ ఈజ్ ఓన్ లుక్అవుట్ టు మేక్ మీ సక్సెస్ అంటే మీరు చెప్పారు ఇప్పుడు ఫెయిల్యూరే కాదు సక్సెస్ కూడా రిలేటివ్ టర్మ్ అని అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా ఒక విజేతగా సక్సెస్కి ఇచ్చే నిర్వచనం ఏమిటి అదే సక్సెస్కి ఇచ్చే నిర్వచనం ఏంటంటే యు యాక్ట్ మీరు మీ యొక్క కర్తవ్యాన్ని మీ భగవంతుడు ఏ పాత్రకు మిమ్మల్ని పంపుతారో అది సిన్సియర్గా డివోషనల్గా పర్ఫెక్ట్గా దాన్ని చేస్తూ పోతుంటే ఇక అదే సక్సెస్ భగవంతుడు ఏ పాత్రకి పంపాడో అనేది ఎలా తెలుసుకోవటం తెలుసుకోవడం అనేది లేదు ఇట్ ఈస్ వేర్ ఎవర్ యు ఆర్ యూ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఓన్ ద భగవంతుడే పంపాడు లేకుంటే నువ్వు ఎక్కడికి వస్తావు అడిగి హౌ కెన్ యూ కమ్ దేర్ బికాస్ ద గాడ్ హ్యాస్ సెంట్ యూ గాడ్ ఇన్ ది సెన్స్ ద కాస్మాస్ అవన్నీ భగవంతుని నిర్వచనం ఇంకా వేరే రకంగా ఉంటుంది అది దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ మనం భగవంతుడు అన్నప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఆ పార్ట్ కొరకు పంపాడు వాడు సో దాన్ని నువ్వు ఏడ్చుకుంటా బతకొద్దు హ్యాపీగా దాని డివోషన్గా దాని సిన్సియర్గా పీస్ ఆఫ్ మైండ్గా నువ్వు చేస్తే అదే విజయం దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సక్సెస్ అంటే మీ విజయ రహస్యం ఇదే అంటారు దట్స్ ఓన్లీ థింగ్ అది నేను చూస్తున్నా కదా ఇంతవరకు నేను మళ్ళీ చూస్తే నేను కొన్ని చేసిన స్కల్ప్చర్లు చూస్తుంటే నాకే అనుమానం అవుతుంది ఇంత పెద్ద స్కల్ప్చర్లు ఈ రకంగా నేను చేసినా మళ్ళీ చేయమంటే నాతో కాదు అయితే దాంట్లో ఒక రహస్యం ఏంటంటే అది భగవత్ కృప అది ఏదో ఒక వేవ్ కింద వస్తుంది వేవ్ కింద వెళ్ళిపోతుంది ఆ పాత్రలు నువ్వు ఆ పర్పస్ కింద పని చేస్తావు వెళ్ళిపోతావు ఈవెన్ ఫిలిం ఫీల్డ్లో కూడా అంతే అక్కినేని నాగేశ్వరరావు కానివ్వండి ఎన్టీఆర్ కానివ్వండి ఇతరులు కానివ్వండి మన ఘంటసాలనే కానివ్వండి ఘంటసాలను భగవంతుడు దాని కొరకు పంపాడు అలాగే ఒక పర్పస్ కింద పంపాడు ఆ పర్పస్ చేసుకొని వెళ్ళిపోతున్నావు అంతే ఇంకేం లేదు
అంటే భగవంతుడు మిమ్మల్ని శిల్పాలు చెక్కడానికి పంపారు అంట అని నేను నమ్ముకుంటున్నాను మరి మీరు నమ్మే ఈ ప్రక్రియలో ఉండి మీరు ఎంతో సాధించి ఉండొచ్చు ఒక విజేతగా నిలిచిన మీరు డబ్బు సంపాదన కీర్తి ప్రతిష్టలు ఇంకా ఏవో మీరు మీరు సాధించిన విజయాలను దేనికి ప్రాధాన్యతని ఇస్తారు సాధించిన విజయాల విషయం చెప్తే అవి ఆటోమేటిక్ వచ్చేనేండి ఇంకా వచ్చేటి ఉంటే అవి ఎట్లాగో వస్తాయి విజయాల విషయంలో వస్తే నేను వాటి కొరకు పరిసు చేయలేదు అవంతలవి వచ్చాయి అనుకోకుండా ఇప్పుడు మీరు వచ్చిండ్రు మీరు మీ అంతలు మీరు వచ్చిండ్రు నన్ను కలిసిండ్రు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు దట్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ ప్రాసెస్ దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ సక్సెస్ అంటే మీ మీ ప్రాధాన్యతలు దేనికున్నాయి ఈ ఈ స్టేజ్ లో మీరు నిలబడి ఒకసారి చూసుకుంటే మీరు ఏం సాధించామని అనుకుంటున్నారు స్కల్ప్చర్ లోపట స్కల్ప్చర్ ఆధునిక శిల్పకళను నేను కొంత మట్టుకు సేవ చేయగలిగిన ఆధునిక శిల్పాన్ని నేను కొంత మట్టుకు మన ఆంధ్రప్రదేశ్ నుంచేనండి తెలుగు వాణి కింద నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ల ఆధునిక శిల్పాన్ని ఒక 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 పొజిషన్కు తీసుకొచ్చిన ఇప్పుడు 20వ సెంచరీ లోపట ఆధునిక శిల్పము మన మన ప్రాంతం వాళ్ళు ఏం చేశారు ఎవరు చేశారంటే నా శిల్పాలు నిల్చుంటాయి అక్కడ నాకు కొంత తృప్తి అంటే మన రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించింది మన తెలుగువాడు ఒక ఆధునిక శిల్పంలో కూడా వెంచర్ చేశాడా వాడు చేస్తే ఎంతవరకు అంతస్తులకు అందుకున్నాడు వాడు కనీసం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఏమన్నా సాధించిండా అనే పద్ధతి వస్తే నా పేరు వస్తుంది అంటే ఆధునిక శిల్ప చరిత్రలో మీరు లేకుండా మాత్రం ఉండదంటారు అది చరిత్రనే చెప్తది నేను అనకూడదు అది ఎందుకంటే 20వ సెంచరీలో మళ్ళీ ఇంకోరు ఓవర్టేక్ చేయరండి ఇప్పుడు ఎవరైనా చేస్తే 21వ సెంచరీలో ఏమైనా చేసుకుంటారు బట్ 20వ సెంచరీలో నా స్టాంప్ నేను పెట్టా ఆధునిక శిల్పం తెలుగువాణి కింద తెలుగువాణి స్కల్ప్చర్లు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోయా ఒక్కసారి కాదు 30 ఏళ్ల నుంచి తీసుకుపోతున్నా దట్స్ మై ప్లెజర్ అదే మీరు సాధించిన విజయం అని కూడా దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇంకో విషయం అండి ఆఖరిగా ఒక ప్రశ్న ఈ రంగంలోకి వచ్చి ఈ శిల్పకళను అభ్యసించాలి అనుకునే యువతకి అందులో సక్సెస్ కావడానికి కోరుకునే యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి నేను ఇంత క్రితం కూడా చెప్పా వాళ్ళు ఒక దాన్ని ఆశించి కానీ కమర్షియలైజ్ కమర్షియల్ పర్పస్ కింద మేము 1957లో నేను స్టూడెంట్ ఉన్నప్పుడు అసలు ఈ ఈ సౌకర్యాలు కూడా లేకుండే ఈ విషయాలు కూడా లేకుండే ఆ రోజుల్లో నేను శిల్పకళ తీస్తుంటే మా కుటుంబీకులు మా అన్న మా వాళ్ళంతా అయ్యో ఎట్లా నీ బతుకు ఎట్లా అని అన్నారు అది 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 తలుచుకోకుండా దాని విషయం పట్టించుకోకుండా ధైర్యంగా ఎదురీతగా నేను ఈ శిల్పకళను ఎన్నుకోవడం జరిగింది ఆ భావంతో డివోషనల్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో రీసెర్చ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు మనసులో పెట్టుకోవాలి కానీ కమర్షియలైజేషన్ ఈ ఈ భంగిమలు చేసిన ఆ భంగిమలు చేసిన నాది కూడా ఒకటి పంపిస్తా దానికి నేను పైసలు తీసుకుంటా అనే సిచ్యువేషన్లో పోతే ఐ థింక్ రిజల్ట్స్ వెరీ డిఫరెంట్లో ఉంటాయి యాదగిరిరావు గారు ఈ శిల్పకళ గురించి మా దూరదర్శన్కి విజేత కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలియజేసినందుకు దూరదర్శన్ తరఫున మీకు థ్యాంక్ యూ వెరీ మచ్